ఒక వ్యక్తి అంటూ ఉండి దేహం మనసుల ద్వారా పనిచేస్తు పనిచేస్తుంటాడన్న భావాన్ని విడనాడితే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చని రమణులు బోధించినట్టు ఆత్మజ్ఞానం ఆత్మ విస్తృతి అనే అధ్యాయంలో చూసాం వారి భక్తులలో బాగా పురోగమించిన వారు ఈ పనిని సులభంగా త్వరగా చేయగలిగేవారు కానీ ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన లేక ఒక జీవితకాలం పాటు జీర్ణించకపోయిన సంస్కారాలను చాలామంది వదిలించుకోలేకపోయేవారు అటువంటి వారి అవస్థని ఎంతో సానుభూతితో రమణులు చూసేవారు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తమకేదైనా ఆధ్యాత్మిక సాధనని చూపమని వాళ్ళు అడిగితే ఆత్మవిచారమనే పద్ధతిని చెప్పేవారు ఈ సాధన ఆచరణీయమైన వారి తత్వానికి మూల స్తంభం వంటిది ఈ పద్ధతిని రానున్న మూడు అధ్యాయాలలోనూ వివరిస్తాం ఈ సాధన గురించి చెప్పే ముందు మనస్సు యొక్క స్వరూపం గురించి రమణుల భావాలను చెప్పాలి ప్రత్యక్షానుభవం ద్వారా మనస్సంటూ ఏమీ లేదని గ్రహించడమే ఆత్మ విచారం యొక్క లక్ష్యం రమణుల దృష్టిలో మనం దేహంతో కానీ మనస్సుతో కానీ ఏ పనినైనా చేసేటప్పుడు వెనుక నుండి నేను అన్నదేదో చేయిస్తోందని భావిస్తాం ఈ అవ్యక్త భావం చుట్టూనే అన్నీ పరిభ్రమిస్తాయి నేను ఆలోచిస్తాను నేను జ్ఞాపకం ఉంచుకుంటాను నేను పనిచేస్తున్నాను అని అన్నప్పుడల్లా ఈ కలాపాల ఈ కలాపాలన్నింటికి బాధ్యత నేను అన్నదానికి అన్నింటిలోనూ ఉండే ఈ భావాన్ని రమ్ రమణులు వృత్తి అన్నారు యథాంతంగా అహం వృత్తి అన్న మాటకి అర్థం నేను అన్నదానికి మానసికమైన మార్పు నిజమైన నేను అంటే ఆత్మ తానేదో కానీ అనుకుంటున్నట్టు కానీ ఉంచుకోవద్దు వీటిని ఊహించుకునే నేను వేరు అది మనస్సు చే కల్పించబడింది అందువలనే ఆత్మకి అది మానసిక మార్పు అహం వృత్తి అనే పదాన్ని ఇలా అనువదించటం చాలా క్లిష్టం కాబట్టి క్లుప్తంగా దానిని నేను అనే భావం అంటాం కేవలం ఈ నేను అనే భావం వ్యక్తం అవటం వలనే పృథక్ భావం కలుగుతుందనేవారు రమణులు బుద్ధి స్మృతి ఇవన్నీ మనస్సు యొక్క కలాపాలే వీటన్నింటినీ వేరు వేరుగా పరిగణించక వారు అవి అన్నీ నేను అనే భావానికి భిన్న రూపాలుగా చూసేవారు పృథక్ భావం మనస్సు ఒకటి మనస్సు అహం ఒకటి అని వారు అనేవారు అందువల్ల ఆత్మ సాక్షాత్కారం అంటే మనస్సు అహం వృత్ అహం మాయమావటం అన్నమాటే ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత ఆలోచనలు చేసే యోచకుడు కానీ పనులు కానీ చేసే కర్త కానీ వ్యక్తి యొక్క ఉనికి గురించిన ఎరుక కానీ ఉండవని వారి వారు తరచు అనేవారు ఆత్మ ఒక్కటే అసలైన సత్యమని నేను అనే భావం ఒక తప్పు భావమని దానికి ఉనికి లేనే లేదని అనేవారు ఏదో ఒక వస్తువుతో తాదాత్మత్యం చెందినప్పుడే అది ఉదయించగలదని ఉదయించగలదు అనేవారు ఆలోచనలు ఉదించేప్పుడు నేను ఆలోచిస్తాను నేను నమ్ముతాను నేను కోరుతాను నేను పనిచేస్తున్నాను అని అన్నప్పుడు నేను అనే భావం వాటిని స్వంతం చేసుకుంటుంది ఏదో ఒక విషయంతో ఏకత చెందినప్పుడు నేను అనే భావం వేరుగా ఉండదు ఏ విధమైన తాదాత్మత్యం నిరంతరంగా సాగుతూ ఉండటం వల్ల ఆ భావం కూడా అవిచ్ఛిన్నంగా ఉన్నట్టు వాస్తవమైనట్టు అనిపిస్తుంది ఇంచుమించు ఈ తాదాత్మత్యాలన్నింటికీ మూలం నేను అన్నది దేహానికి పరిమితమని అనుకోవటమే అంటే నేను అనేది దేహదారిగాను దేహానికి స్వంతదారిగానో అనుకోవటమే నేను ఈ దేహాన్ని అన్న భావమే ఆ తర్వాత కలిగే తప్పు తాదాత్మహత్యాలకు మూల కారణం విచారం యొక్క ప్రధాన లక్ష్యం దీనిని అంతమందించటం ఇలా పరిమితం చేసుకుని తాదాత్మత్యాలని నిరోధించటం నేను అనే దాన్ని అది చెందే వాటి నుండి వేరే చేయటం వల్ల సాధ్యం అనేవారు రమణ నేను అనే భావం తనంతటి తాను ఉండలేదు అందువల్ల నేను లేక నేనున్నాను పైన తీక్షణమైన దృష్టి నిలిపితే నేను ఇది నేను అది అనే భావాలు ఉదయించావు అప్పుడు నేను అనేది ఇతర విషయాలతో పొత్తు ఏర్పరచుకోలేదు ఈ విధంగా నేను అంటే ఆత్మపై ఏకాగ్రత నిలిపితే అహం వృత్తి పోతుంది ఆ స్థానంలో ఆత్మానుభూతి ప్రత్యక్షంగా కలుగుతుంది నేనున్నాను అని ఈ లోపలి ఎరుకనే ఆత్మ విచారం అనేవారు రమణ నేను అనే భావం కేవలం కల్పితమని అసత్యమని గ్రహించటానికి ఇది ఎంతో శ్రేష్టమైన సూటి అయిన మార్గమని వారు బోధిస్తూ ఉండేవారు రమణుల పరిభాషలో నేను అనే భావం ఆత్మ లేక హృదయం నుండి ఉదయిస్తుంది అందులోనే ఇంకిపోతుంది అప్పుడు మిగిలిన వాటితో తాదాత్మత్యం చెందుతుంది క్షమించాలి చెందే ధోరణి ఆగిపోతుంది అందువల్ల వారి పోతనలు ఎప్పుడూ ఉదయిస్తూ సమసిపోతూ ఉండే నేను అనే భావాన్ని అనుసరించి ఉండేవి నేను అనే భావం ఎక్కడ నుండి ఉదయిస్తుందో ఆరాతి ఎక్కడ నుంచి వస్తుందో గమనించు అంటూ ఉండేవారు ఏ పదజాలం వాడినా ఎప్పుడు నేను అనే భావం తన మూలంలో కరిగిపోయే వరకు దాని పట్ల ధ్యాస కలిగి ఉండమని తన భక్తులకు సలహా ఇస్తూ ఉండేవారు ఎప్పుడు నేను గురించి చింతన పదే పదే మన మనమును కూడా సరైన మార్గంలోనే పెట్టుతాయనేవారు అయితే సాధనలో ఇది ప్రాథమిక దశ మాత్రమే అని గుర్తించుకోమనేవారు మరణం చేయటంలో కూడా ఒక కర్త వేరే విషయంపై గమనింపు ఉంటాయి అటువంటి ద్వారీభావం ఉన్నంతసేపు అహం వృత్తి వీడదు భౌతిక విషయాలైనా మానసిక విషయాలైనా ఏదైనా సరే అన్ని అన్నిటా ఎరుక సమసిపోయినప్పుడే అది పూర్తిగా పోతుంది నేను గురించి ఎరుక కలిగి ఉండటం కాదు ఇది నేను అవడమే ఆ దశలో ఒక విషయం గురించి ఎరుక కాక ఆ విషయం అవటమే సంభవిస్తుంది అది ఆత్మవిచారానికి పరాకాష్ట తర్వాతి ధ్యానంలో దీని వివరణ ఉంటుంది